ఆంధ్ర నుండి తమిళనాడుకు త్రాగునీటిని అందించే తెలుగు గంగా ప్రాజెక్టుకు చెందిన ప్రధాన కాలువ చిత్తూరు జిల్లా వరదయపాలెం మండలంలోని ఎంజే నగర్ వద్ద వరద నీటి ముంపుకు గురై గండిపడింది. దీంతో కాలువలో కొంత భాగం మట్టి రాళ్లతో నిండిపోవడంతో తమిళనాడుకు త్రాగునీటి సరఫరాలో స్వల్ప అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న తెలుగు గంగా ఎస్సీ రామ్ గోపాల్, ఈఈ రాధాకృష్ణ, డిఈ ఓబుల్ దాస్లు, తమ సిబ్బంది ఎంపీపీ పద్మప్రియ, దామోదర్ రెడ్డి, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, సర్పంచ్ సురేష్లతో గండిపడిన తెలుగు గంగా కాలువ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తెలుగు గంగా ఎస్సీ కాలువ వరద నీటి ముంపునకు గురవ్వడం ఇదే మొదటిసారి అన్నారు. తమిళనాడుకు త్రాగునీటి సరఫరాకు అంతరాయం తలెత్తకుండా తాత్కాలిక చర్యలు చేపడతామన్నారు. అంచనా నివేదికలు ఏర్పాటు చేసుకుని మరలా ఇటువంటి పరిణామాలు తలెత్తకుండా పూర్తిస్థాయి మరమ్మతులు చేస్తామని తెలిపారు. క్యాచ్ ట్రైన్లో మామూలుగా ఎంత డిశ్చార్జ్ అయ్యారో దానికంటే సుమారు 3-4 రెట్లు డిశ్చార్జ్ క్యాచ్ ట్రైన్లో రావడం వల్ల మేము పరిశీలిస్తున్నాము. దాని డిజైన్ అనేది కరెక్ట్గా సరిపోతుందా లేదో మళ్ళీ ఒకసారి చూస్తాము. అవసరమైతే అడిషనల్ రెంట్ దానికి ప్రపోజ్ చేస్తాం. దానికి పర్మనెంట్ చర్యలు ఏం చేసుకోవాలని మేము పరిశీలిస్తున్నాం. తాత్కాలిక చర్యలు ఏం తీసుకోవాలనేది లోపల చాలా హోల్డర్స్ అనే డిపాజిట్ కాంగ్లోమరేట్స్ అనే డిపాజిట్ అయిపోయింది. ఆ డిపాజిట్ అంతా తీయిస్తేనే కానీ ముందు మద్రాస్ వాటర్ సప్లై చేయాలి. దానికోసము దానికి ఏం ఏర్పాటు చేయాలో ముందు ఎంపీడీఓ కూడా ఏర్పాటు చెప్పారు. అక్కడ సర్పంచ్ కూడా చెప్పడం జరిగింది. ముందు క్యాచ్ డ్రైన్లోకి నీళ్ళు వచ్చి ముందు కింద మైన్ ఇరిగేషన్ ట్యాంక్ ఉంది. ఆ మైన్ ఇరిగేషన్ ట్యాంక్లో నీళ్ళు వెళ్ళాలి. ముందు ఆయన ఆపేశారు. ముందు దాన్ని అక్కడ తీయించి ముందు నీళ్ళు కిందకి పంపించి ఏర్పాటు చేసేసి అదే కాదు మెయిన్ ఛానల్ అక్కడ కొంత బౌల్డర్స్ అనేవి పడిపోయినవి అవన్నీ కొన్ని తీయించి ముందు ఫ్లోకి నార్మల్ ఫ్లోకి అడ్డంకి రాసిన వచ్చి